రాష్ట్రంలో ఎన్నికల సీజన్ సమీపిస్తుండటంతో అజ్ఞాతంలో ఉన్న రాజకీయ ఉద్దండులంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న సబ్బం హరి వచ్చే ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయాల గురించి తన ఉద్దేశాలు, తన భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలను వివరిస్తూ ఆత్మీయ పలకరింపు పేరుతో లేఖ విడుదల చేశారు. ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలందరూ తనతో టచ్ లో ఉన్నారంటున్న సబ్బం హరి ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తామంటున్నారు. తాజా పరిణామాలపై సబ్బం హరితో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. 30 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో మేయర్ గాను ఎంపీ గాను విశేష సేవలు అందించిన సబ్బం హరి గారు మన ముందున్నారు. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజాసేవకుడిగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు రేపు వచ్చే 2019 ఎన్నికలకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న భావంతో ఒక ఆత్మీయ లేఖ రాయడం జరిగింది. దానికి సంబంధించి అసలు ఎందుకు రావాలనుకుంటున్నారు, ఇప్పటి వరకు ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారు అనేది మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి. సార్, మీరు ఆత్మీయ లేఖ అనేది మెన్షన్ చేశారు కాబట్టి దాంట్లో స్పష్టంగా చెప్పాను. పార్లమెంట్లో ప్రజాస్వామ్యమే లేదని తెలుసుకుని విభజన జరిగినటువంటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి ఇలాంటి ప్రజాస్వామ్యం నమ్మా నేను రాజకీయాల్లో ఉన్నాను ఇన్నాళ్ళు తప్పు చేశాననే భావంతో దూరంగా ఉన్నాను. కానీ నాకు రాజకీయాలంటే ప్యాషన్, ఇష్టం. దగ్గర నుండి చూసిన తర్వాత ఏ పదవులు అయితే చూశానో, ఏ పార్టీతో అయితే ఉన్నానో, ఆ పార్టీ అంటేనే అంటే ఇంత క్రూరంగా బిహేవ్ చేస్తారా, అప్రజాస్వామికంగా బిహేవ్ చేస్తారని అనిపించి ఆ టైంలో మరలా రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్న మాట వాస్తవం. ఆ వెంటనే అన్ని పార్టీల వాళ్ళు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఫోన్ చేయడం, నేను వారితో సున్నితంగా మీ సంస్కారాన్ని అభినందిస్తున్నాను కానీ ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉండాలని నాకు మనస్కరించడం లేదు, కేవలం అధికారం కోసం రావాలని కాదు. అట్లాగే ఇప్పటి వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు కూడా బీజేపీలో మీ సేవలు అవసరం, మీరు వస్తారంటే గౌరవంగా చూస్తానని నేను అది ఇప్పటికీ నేను మర్చిపోలేను. సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నాకు ఆ లేఖలో కూడా రాశాను నా భార్య, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఒకరిని మించి ఒకరు అబద్ధాలు చెప్తున్నారు, ఒకరిని మించి ఒకరు పైచేయి సాధించడం కోసం వాస్తవాలను విడిచిపెట్టి రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్నటువంటి ఈ టైంలో ఈ రాష్ట్రం కోసం కానీ దేశం కోసం కానీ ఏదైనా చెయ్యాలి, ఇంతమంది మనసుల్లో స్థానం సంపాదించుకున్నటువంటి మనం ఒక్కొక్కసారి ఏమవుద్దంటే బాధ్యత తెలిసిన వాడు ఆ బాధ్యతను నిర్వర్తించకపోయినా సరే సమాజంలో వాడు బాధ్యత గల సిటిజన్గా ఉండడు. ఇలాంటి క్రైసిస్లో నా వంతు పాత్ర కూడా ఈ రాష్ట్రానికి అందించాల్సిన అవసరం ఉందని ఫీల్ అయ్యే నేను ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అంటే ఒకరిని మించి ఒకరు అబద్ధాలు చెబుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో, అలాంటి నేపథ్యంలో ఇలాంటి రాజకీయ, అంటే ఏ రాజకీయ పార్టీ, దాదాపు ఇప్పుడున్న వాళ్ళందరూ అబద్ధాలు చెబుతున్నట్టే కదా, అలాంటప్పుడు ఏదో ఒక పార్టీకి మీరు వెళ్ళాలా లేకపోతే ఇండివిజువల్గా నించునే అవకాశం? ఎవరో ఒకరు మొదలు పెట్టాలి నిజం చెప్పేవాళ్ళు. అబద్ధాలు చెప్తున్న పార్టీల్లో ఉండి కూడా నేను నిజం చెప్పగలిగినటువంటి శక్తి, మనోధైర్యం నాకుంది, అది మార్పించగలను, నిజం చెప్పించగలను కూడా. జీఎస్టీ బిల్లు 20 సంవత్సరాలు మేము కష్టపడి పెట్టినామని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, ఈ జీఎస్టీని వ్యతిరేకిస్తున్నామని బీజేపీ వాళ్ళు చెప్పారు. ఆ బీజేపీలో కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ గారు కూడా జీఎస్టీని ఆ రోజు వ్యతిరేకించారు. ఈరోజు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత జీఎస్టీ కావాలని చెప్పి వీళ్ళు పార్లమెంట్లోనేమో మెజార్టీ తీసుకొని జీఎస్టీని యాక్సెప్ట్ చేయించడం, ఎవరైతే 20 ఏళ్ళు కష్టపడి పెట్టామని మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ లాంటి ఉద్దండులు మేము చాలా కష్టపడి దేశాన్ని పనికొచ్చినట్టు చేసామంటే ఇప్పుడు దానికి సవరణలు కావాలని, మేము అధికారంలోకి వస్తే ఈ గబ్బర్ సింగ్ ట్యాక్స్ విధానాన్ని మారుస్తానని కాంగ్రెస్ పార్టీ చెప్పడం, ఆధార్ కార్డు నేను ఉంటప్పుడు పార్లమెంట్లో పెడితే ప్రతి ఒక్కరూ వ్యతిరేకించారు, ఈ బీజేపీ రీజనల్ పార్టీస్ అన్నీ కూడా. ఇప్పుడు ఆధార్ లేకుండా గవర్నమెంట్ నడదని అంటున్నారు. ఈ వ్యవస్థలో మార్పు తేవడం కోసం ఒక్కరు కానీ ఇద్దరు కానీ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం నేను ఏ పార్టీలోకి వెళ్ళినా అలా కాదని నిజం చెప్పి ప్రజలను ఒప్పించడానికి ప్రయత్నం చేసే మార్గాన్ని నేను ఎంచుకుంటాను ఏ పార్టీలో ఉన్నా. అంటే ముక్కుసూటిగా మాట్లాడతారన్న పేరున్న సబ్బం హరి అధ్యక్షులకి అధినేతలకి ఇబ్బంది కలిగితే? ఎట్టి పరిస్థితుల్లో జరగదు, ఎందుకంటే నేను 1-to-1 ముందు చెప్తాను.
ఎవరితోటైనా. ఒకవేళ లేదనుకోండి, నేను అబద్ధం ఆడుకుంటూ ఉంటాను, వాళ్ళు నిజం చెప్పించలేకపోవచ్చు కానీ నాతో అబద్ధం చెప్పించలేరు. అంటే అధినేతలతో ఆల్రెడీ మాట్లాడి ఉన్నారన్నారు కదా, రాష్ట్ర స్థాయి పార్టీలకు సంబంధించిన అధినేతల లేకపోతే దేశ స్థాయి పార్టీలకు సంబంధించిన రెండు. నేను ఏదైనా పార్టీలో చేరితే ఖచ్చితంగా చెప్తాను, రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాను. నేను రాజకీయాల్లోకి వస్తే కేంద్రంలోని రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని పార్టీలు కూడా నాతో మాట్లాడున్నారు. ఎక్కడుంటే ఈ రాష్ట్రానికి నేను ఉపయోగపడగలను అనేది నేను నిర్ణయించుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో. జాతీయ స్థాయి పార్టీలకు సంబంధించిన అధినేతలకు కూడా తనతో మాట్లాడడం జరిగింది. ఏ పార్టీలో చేరేది అనేది 2 నెలలు ఎలక్షన్కి 2 నెలల ముందు చెప్పడంతో పాటు అసెంబ్లీయా లేకపోతే ఎంపీ కానీ పార్లమెంటా అనేది ఆ పార్టీ అధినేతల ఇష్టానుసారంగా ఇష్టానికి అనుగుణంగా ఉంటుందని అయితే మాత్రం హరిగారు చెప్పడం ద్వారా తెలుస్తుంది. కెమెరా పర్సన్ అమర్తో ఈశ్వర్, TV5 విశాఖపట్నం.